करोना टाइम लो दर्शकुलु हीरोलु हीरोइन्स अंता पारितोषिकालु तग्गिंचुकोवाल्सिन परिस्थिति एर्पडिंदे। ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి వేల కోట్ల లాస్ వస్తుంది। కరోనా వ్యాక్సిన్ ఎప్పుడు రావాలి, షూటింగ్స్ ఎప్పుడు మొదలు కావాలి, విడుదల కావాల్సిన సినిమాలు ఎప్పుడు విడుదల కావాలి, ఇలాంటి టైంలో పారితోషికం ఇంత అని ఫిక్స్ చేయలేం, చేసినా నిర్మాతలు ఇచ్చే పరిస్థితి లేదు। ఇలాంటి టైంలో త్రివిక్రమ్ పారితోషికంపై వస్తున్న వార్తలు అందరినీ షాక్కి గురి చేస్తున్నాయి। అలా వైకుంఠపురంలో బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో త్రివిక్రమ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది। తర్వాత మళ్ళీ ఎన్టీఆర్తో త్రివిక్రమ్ మూవీకి కమిట్ అయ్యాడు। అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మూవీ కోసం త్రివిక్రమ్ 20 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడట। భారీ బడ్జెట్తో తెరకెక్కబోయే ఈ సినిమాకి హారిక హాసిని వారితో పాటుగా కళ్యాణరామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కూడా కలిసి నిర్మిస్తున్నారు। ఈ సినిమాకి ఎన్టీఆర్ కోసం 40 కోట్లు ఫిక్స్ చేశారని, అలాగే త్రివిక్రమ్కి 20 కోట్ల పారితోషికం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి। అయితే కరోనా తర్వాత మార్కెట్ లెక్కలు మారుతాయని భావిస్తున్నారు। అప్పుడు మరి త్రివిక్రమ్ పారితోషికంపై కూడా కోత పడుతుందో లేదో తెలియదు, కానీ ప్రస్తుతం త్రివిక్రమ్ పారితోషికం మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా హైలైట్ అవుతోంది। కరోనాతో బడ్జెట్లు తగ్గించుకోవాలి, అలాగే పారితోషికాలకు కోత పడాలి అన్నది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ అని అంటున్నారు। మరి తర్వాత పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేము।